అందరికి నమస్కారం. ఈ రోజు గబ్బర్ సింగ్ ఆకరపాట ఆకరో చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా ఆల్మోస్ట్ ఇవాళ రేపటితో కంప్లీట్ అయిపోతుంది. ఈ 4-5 తారీఖుల్లో సెన్సార్ ప్లాన్ చేస్తున్నాం. మే 2 తారీఖున మే 2వ వారం ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో గత 16 చిత్రాలు మించి ఈ 17వ చిత్రం ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద ఆడియో ఈ తెలుగు ఇండస్ట్రీలో ఏ సినిమాకి రాలేదు. ఆంధ్రప్రదేశ్లో ఏ పెళ్లిళ్ళలో పడ్డా, ఏ ఫంక్షన్లో పడ్డా, ఏ కారులో పడ్డా గబ్బర్ సింగ్ సాంగ్సే వినపడుతున్నాయి. ఇంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన దేవి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకుల పవన్ స్టార్ అభిమానులందరూ పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూడాలనుకుంటున్నారో, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఉంటే మీ అందరికీ ఆనందం ఉంటుందో మీ అంచనాలను మించి ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేయడం జరిగింది. గబ్బర్ సింగ్ నిర్మించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా హీరో మా బాస్ పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గబ్బర్ సింగ్ విపరీతమైన ఎక్స్పెక్టేషన్తో ఉంది. మీరు ఏవైతే ఊహించుకొని వచ్చారో, మీరు ఏ విధంగా ఈ సినిమా ఉండాలనుకుంటున్నారో అన్నింటినీ మించి ఈ చిత్రం ఉంటుంది. గబ్బర్ సింగ్ ఫస్ట్ టీజర్ రిలీజ్ అయినప్పుడు విపరీతమైన రెస్పాన్స్ రావడం జరిగింది. దాని తర్వాత ఆడియో రిలీజ్ అయినాక ఈ చిత్రం భవిష్యత్తుని ఆల్రెడీ జనం డిసైడ్ చేశారు. నిన్న ఒక ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. లక్షల మంది మెయిల్స్ ఫోన్ల ద్వారా అభినందనలు తెలియజేస్తుంటే నాకు సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలా, ఎప్పుడు ఈ పవనోత్సవాలకి శ్రీకారం చుట్టాలని ఆనందంతో ఉంది. మే 2వ వారం నుంచి ఆంధ్రప్రదేశ్ మొత్తం పవనోత్సవాలు స్టార్ట్ అవుతాయి. ఎన్ని రోజులు ఉంటాయో, ఎలా ఉంటుందో మీ సినిమా చూసినా చెప్తారు. థ్యాంక్ యూ.